పర్సంటేజ్ లేక మా డిగ్రీలో ఇంటర్లో పర్సంటేజ్ పెట్టి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ టీఎస్పీఎస్ టీఆర్టీ నుంచి మా అప్లికేషన్స్ ఈ రోజు వరకు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. అంటే మాకు పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి అట్లా అది టీఎస్పీఎస్ మన మీ సేవకి వెళ్ళి ఎవరికి ఎంత ఉండాలి? యాక్చువల్గా ఇన్ని డిఎస్ఎల్ రాష్ట్రం ఎప్పుడు పర్సంటేజ్ పెట్టలేదు. ఈసారి కొత్తగా పర్సంటేజ్ ప్రవేశపెట్టిన అంటే మేము ఇప్పుడు జీవో పర్సంటేజ్ ఉన్నదని జీవో ఇప్పుడు ప్రవేశపెడుతుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఆనాడు 98లో మేము పాస్ అయినాము. అప్పుడు ఇంటర్మీడియట్లో తల్లిదండ్రులు పెద్ద కుటుంబాలు అసలు ఇంటర్మీడియట్ కాలేజీలు తక్కువ, మేము కాస్తో కూస్తో కష్టపడి అప్పట్లో పాస్ అవ్వడమే మా గగనం. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అవ్వడమే గగనము. ఇప్పటికిప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి 45, 50, 55 అంటే పర్సంటేజ్లు ఇప్పటికిప్పుడు మార్కెట్లో కొనుక్కొచ్చే ఏమైనా కూరగాయల కాబట్టి పర్సంటేజ్ లేక మా అందరి పరిస్థితులు కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డాము. నాది దాంట్లో నేను కూడా ఒకరిని, నాకు చివరి డేట్ కూడా అయిపోతుంది. మాకు చాలా అన్యాయం జరిగింది, మా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడవలసి వచ్చింది. మేమందరం ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళల్లో తక్కువ జీతానికి ఎంత మామూలుగా అంటే అసలు పొద్దున నుంచి సాయంత్రం వరకు పనులు చేసి చేసి అలసిపోయి ఉద్యోగం అంటేనే విసిగి చేసి జీవితంపై విరక్తి పుట్టి చాలామంది నాలాంటి వారు మొన్న మొన్న ఒక విద్యార్థి బీఎడ్ సర్టిఫికెట్నే కాల్ చేసింది. ఇంకో విద్యార్థి ఏం చేసిన, ఇంకో నిరుద్యోగి ఏం చేసిన అంటే బీఎడ్ సర్టిఫికెట్ వేస్ట్ అని అమ్మకానికి అని మార్కెట్లో కూడా వేలమని వాట్సాప్లలో అట్లాంటివి కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు గౌరవనీయ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రివర్గులు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు స్పందన రాలేదు. కాబట్టి మాలాంటి నిరుద్యోగులు ఇప్పుడు మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో తినడానికి తిండి లేకున్నా కానీ వాళ్ళు మోతబరిగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అమ్మో నా కొడుకు చదువు ఇంతే ఏ దేనికి పనికిరాదేమో అని తల్లిదండ్రులు అట్లా దిగులు చెంది వాళ్ళేమన్నా చేసుకొని చనిపోయే పరిస్థితి ఉంది. ఇంకా మా భర్త ఈ ఎడ్యుకేషన్లో అన్ఫిట్ అయిన పర్సంటేజ్ లేకనే ఈరోజు ఈ జాబ్కి అప్లై చేసుకోలేకపోతున్నాను. ఇంటి ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది. లాస్ట్కు మేము కూడా మేము బతుకుతామా చనిపోతామా మా పరిస్థితి ఏందనేది ఎవరు ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే రాత్రులు లేకుండా అయిపోయినట్లు ఆ రకంగా మేము ఈరోజు రోడ్డు మీద పడ్డాము. ఈరోజు అప్లికేషన్స్ మాకు కాలేదు కాబట్టి ఇప్పటికైనా స్పందించి బీసీ ఎస్టీ ఎస్సీలు లాయర్లు కూడా ఫీజు అని డబ్బులు తీసుకుంటున్నారు తప్పిస్తే మా నిరుద్యోగులతో డబ్బులు ప్రతి ఒక్కరు దోచుకోవడం తప్పిస్తే న్యాయం ఎవరు కూడా చేయలేరు. మేము కూడా ఒక లాయర్కి 20,000 ఇచ్చినాము. 20,000 ఇచ్చి మళ్ళీ ఇట్లా అయిందని కొంతమంది మన ప్రెస్ వాళ్ళని కూడా పోయి సంప్రదించడం జరిగింది. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, సాక్షి కానీ వాళ్ళు ఇంతకుముందు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్న డిస్టిక్ వరకే పరిమితం అయింది. ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా మా విషయంలో పట్టించుకోలేదు. మా తెలంగాణ పీటీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రైవేట్ ఉద్యోగులను అందరిని ఆదుకొని ఓట్లు అనే పేరుతోనే వస్తారు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఆదుకోలేని పరిస్థితిలో మేము మిమ్మల్ని ఆశ్రయించవలసి వచ్చిందని మేము ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 100,000 ఉద్యోగాలు అన్నాడు. 100,000 ఎన్నో రకాల మాటలు చెప్తుంది కేసీఆర్ కానీ వేస్ట్. అలనాడు నిజాం సర్కార్లు ఏం చేసిందంటే మనకున్నటువంటి ప్రజలకు ఏం చేసిందంటే బట్టలు తీసి బతుకమ్మ ఆడిపించింది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, చీరలు ఇచ్చి బతుకమ్మలు ఆడిపిస్తున్నాడు. ఆ విషయంలో కట్టుకుని కూడా పనికిరావు. కాబట్టి నువ్వు బతుకమ్మ అంటున్నావు, క్రిస్మస్ అంటున్నావు, బోనాలు అంటున్నావు, కానీ మరి 100,000 ఉద్యోగాలన్న మేము సందరం చదువుకొని ఏజ్ అయిపోతుంది ఇప్పటికీ. 100,000 ఉద్యోగాలన్న 100,000 ఉద్యోగాలు లేవు. 100,000 పక్కకు 0 తీస్తే 100 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు ఏమిట్లే రాలేదు. ఉన్నటువంటి టీచర్లకే ఈ ఇంక్రిమెంటు, ఎందుకంటే మళ్ళీ సీఎంగా గెలవాలి కదా, ఈ ఇంక్రిమెంటు ఆ ఇంక్రిమెంట్ అని ప్రజలందరినీ మభ్య పెడుతుండ్రు. బతుకమ్మ చీరలు అంటుండ్రు, అది అంటుండ్రు, ఇది అంటుండ్రు, అన్ని రకాల ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల కూడా విఫలమైపోయింది. ఏ దాంట్లో కూడా మొత్తము నిజాం సర్కార్ల నవాబుల పాలన లేక అయిపోయింది అది మొత్తం. అక్కడ చూస్తే తండ్రి, ఇక్కడ చూస్తే బిడ్డ, ఇక్కడ చూస్తే కొడుకు, అక్కడ చూస్తే అల్లుడు, ఇట్లా వాళ్ళకు వాళ్ళే మనం మాట్లాడినా ఫోన్ మాట్లాడినా మనం ఇచ్చినటువంటి పేపర్ ప్రకటన చూసేటంత టైం కూడా లేదు సీఎంకి. ఎందుకంటే ఆ పేపర్ ప్రకటన చూసినంత సేపటి లోపల ఆయన కోట్లు సంపాదిస్తాడు. ఆ రకంగా వాళ్ళకేం తాకున్నది, వాళ్ళకి అన్నీ కరెక్ట్ ఉన్నాయి. కాబట్టి మాలాంటి నిరుద్యోగులను కానీ బీదసాద ప్రజల్ని పట్టించుకునే నాతడు లేదు అసలు. కాబట్టి ఇట్లాగైతే నెక్స్ట్ సీఎం కాదు, అసలు నంబర్ కూడా గెలవడు, డిపాజిట్ గల్లంత అవుతుంది. కాబట్టి దీనికోసం మేము ఒకవేళ మా నిరుద్యోగులు ఎవరైనా చనిపోతే మాత్రం ఖచ్చితంగా సీఎం దానికి బాధ్యత వహించవలసిందే. వారితో పాటు కడియం శ్రీహరి గారు కూడా ఉప ముఖ్యమంత్రులు, ఆయన విద్యాశాఖ మంత్రి ఉన్నోళ్ళకే పదవులు, వాళ్ళ పదవులను కుర్చీలను కాపాడుకుంటున్నారు. తప్పిస్తే అసలు గెలిచినటువంటి కాన్సెన్స్కి ఆ కాన్సెన్స్లో ప్రజలు ఎలా ఉన్నారని కూడా మళ్ళీ వచ్చి చూసే ప్రసక్తే లేదు. మళ్ళీ ఎలక్షన్ వస్తే ఇక్కడ పరిస్థితి కూడా అంత ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ లీడర్ ఎవరేం పట్టించుకోవడం లేదు. మొన్నటికి మొన్న ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అన్నాడు, ఆ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఇప్పుడు అన్ని స్టేట్స్ వచ్చినాయి అంటున్నారు. ఎక్కడ స్టేట్ వచ్చింది ఇప్పుడు మేము చూడండి, మొన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లా అని పేరున్నది. మేము మేడ్చేలు, రంగారెడ్డి రెండు జిల్లాలతో ఆడింది
గేమ్స్ ఆడినాము. మన వికారాబాద్ పిల్లలకు గేమ్స్ పరంగా చాలా వెనుకబడిపోయి మన పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. మేము ప్రైవేట్ పీఈటీ అసోసియేషన్ తరఫున చాలా పోరాటం కూడా చేసినాం. ఎందుకంటే ఉమ్మడి జిల్లా లోపల ఓన్లీ మేడ్చల్ రంగారెడ్డి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, రూరల్లో ఆట రాదని సిటీలు ఉన్నటువంటి వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళనే సెలెక్షన్ చేసిండు. మేము పోతే అక్కడ మాకు కూడా అన్యాయం జరిగింది. ఇట్లా జిల్లాల పేరిట కూడా ఇవన్నీ నాటకాలు కానీ కరెక్టు ఏది కూడా లేదు ఈయన పరిపాలన లోపల. కాబట్టి మాకు మెయిన్లీ ముఖ్యంగా ఏంటంటే మాలాంటి నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మాకు 40% మార్కులతోటి అందరికీ బీఈడి కానీ డిఈడి కానీ పీఈటీలకు కానీ ఈవెన్ హిందీ హెచ్పీటీ టీపీటీలు తెలుగు పండితులు కూడా చాలామంది అన్యాయం అయిపోయినారు. కావున మా అందరినీ ఒకసారి ప్రత్యేకంగా మా అందరి తరఫున ఒకసారి ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా మా అందరికీ న్యాయం చేస్తే చాలామంది నిరుద్యోగులని మనం ఆదుకున్నట్లు అవుతుంది. డేట్ పెంచాలి, ప్లస్ మా అందరికి అవకాశం కల్పించాలి టీఆర్టీ రావడానికి. దాంట్లో మార్కుల పర్సెంటేజ్ అసలు ఉండొద్దు, 40% ఉంటే ఎనఫ్. 40% అంటే మినిమం 35 మార్క్స్ పాస్ అవుతుంది, మీకు కూడా తెలిసిన విషయం. 40 ఉన్నదంటే ఓకే. దాంట్లో ఎస్సీ బీసీలమే చాలామంది ఉన్నాం మేము. మా వెనుకబడినటువంటి ఈ నిరుద్యోగులను తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలని మేము మీకు అందరు కూడా ఈరోజు ఈ సందర్భంగా ఈరోజు నాది అప్లికేషన్ కాలేదు. మార్నింగ్ నుంచి కూడా మేము తిండి తినలే ఏం తినలే అదే బాధతో చాలా బాధపడుతున్నాం మేము. నాకున్నటువంటి మా కుటుంబం వాళ్ళందరూ కూడా అరే ఇట్లా జరిగింది కదా అనేది. మాకేమో అన్ని రకాల మంచి పేరు ఉంది, మా దగ్గర డబ్బులు లేవు కానీ ఎక్కడ పోయినా విద్యార్థులను క్రీడాపరంగా మేము ప్రైవేట్ వాళ్ళమైనా మంచి మాకున్నటువంటి నైపుణ్యాలతో పిల్లలకు మా స్కిల్స్ మా నైపుణ్యాలు